Hello, good morning. Welcome back to my channel, Princess Rao's Chitka. So, ela unnaru meerandaru? Memaithe chaala baunnamu. So, ee roju first time nenu vlog share cheskovalanukuntunnanu. Naa Sunday vlog ela undi anedi meer chusi naa comment section lo comment cheyandi. So, ee roju maa maid raledu kabatti. So, work anta nene cheskovali. సో అది మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మీరు ఒకసారి వ్లాగ్ చూసి ఎలా ఉంది, నచ్చిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి. సో నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మామగారు ఇప్పుడే లేచారనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను మా పాపకి ఫస్ట్ తేనెను ఏమంటారు దాన్ని జీలకర్ర పౌడర్ ఉంటుంది కదా, అది పౌడర్ చేసేసి అవి రెండు కలిపి మార్నింగ్ లెగ్గానే నేను కొంచెం అలా ఒక స్పూన్ పెడతానన్నమాట. సో అలా పెట్టడం వల్ల ఏంటి అంటే వాళ్ళకి డైజెస్టర్ ప్రాబ్లం ఏదన్నా ఉన్నా సరే పోయి మార్నింగ్ చక్కగా మోషన్ అయిపోద్ది అన్నమాట. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఫస్ట్ మమ్మగారు లెగ్గానే ఫస్ట్ కొంచెం ఆయిల్ పెట్టేసి హెయిర్కి సో తీసుకొచ్చేసి ఇట్లాగా తేనెలో అలా పౌడర్ కలిపేసి కొంచెం ఒక స్పూన్ అలా తినిపించేస్తాను. సో అది అయిపోయిన తర్వాత కొంచెంసేపు ఆడుకుంటుంది అనమాట, ఒక హాఫ్ అన్ అవర్ వరకు లేదా ఒక 15 మినిట్స్ అలా ఆడుకున్న తర్వాత తనకైతే నేను ఫుడ్ పెట్టేస్తాను. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళు మా మేడ్ రాలేదు కాబట్టి నేను వర్క్ కూడా నేనే చేసుకోవాలి కాబట్టి కిచెన్లో వర్క్, సో అది పెట్టేసి ఆమెకి కొంచెం రైమ్స్ కానీ సాంగ్స్ కానీ పెట్టేస్తే మమ్మగారు చక్కగా వింటా ఆడుకుంటూ ఉంటారనమాట, ఆడుకుంటూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇక్కడ నేనైతే అది కలిపేసిస్తున్నాను. సో తినేసిన తర్వాత నేను కిచెన్లో వర్క్ చేసుకుంటాను. సో ఇట్లా నేను బ్లాగ్ తీయటం అయితే ఫస్ట్ టైం. సో ఎలా తీసాను, ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వర్క్ అయితే డైలీ ప్రతి ఒక్కళ్ళు చేసుకునే వర్కే, కాకపోతే నాకు మేడ్ వచ్చి చేస్తుంది కాబట్టి నాకు అంత ఏమంటారు వర్క్ రానప్పుడు అయినా లాక్డౌన్ టైంలో నాకు అలవాటు అయ్యింది. సో లాక్డౌన్ టైంలో ఇలా మేట్స్ కూడా రావడానికి లేదు కాబట్టి లాక్డౌన్ టైంలో వర్క్ అంతా చేసుకునేవాళ్ళం. కాకపోతే అప్పుడు మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉండేవాళ్ళు కాబట్టి ఇద్దరం షేర్ చేసుకుని చేసేసుకునేవాళ్ళం అన్నమాట. సో అంత వర్క్ అనేది అనిపించలేదు. సో ఎప్పుడన్నా ఇలా ఒకరోజు లీవ్ పెట్టినప్పుడు మాత్రం ఇలా కొంచెం చిన్న చిన్న వర్క్స్ నేను చేసుకోవాలి కాబట్టి సో చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు పాపకి అయితే అది పెట్టేశాను. సో తనకి రైమ్స్ కానీ సాంగ్స్ కానీ పెట్టేస్తే అలా హ్యాపీగా చూసుకుంటూ ఉంటుంది అన్నమాట, ఆడుకుంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను అంట్లు క్లీన్ చేసేస్తున్నాను. మధ్య మధ్యలో తను వచ్చి నా దగ్గర చేయటం చూసారుగా, ఉన్న చిన్నపిల్లలు ఉంటే ఇలాగే కష్టాలు ఉంటా ఉంటాయి కదా, వాళ్ళు వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేయటం లేదంటే కొంచెం వర్క్ చేసుకుని మళ్ళీ వాళ్ళతో వెళ్ళి టైం స్పెండ్ చేయటం ఇలా ఉంటుంది కాబట్టి నేను అక్కడ అంట్లు కడుగుతుంటే ఆమె కూడా ఏదో చేస్తుంది అన్నమాట, అక్కడ అన్నీ తీసి కింద వేస్తుంది అన్నమాట. సో అలా అంట్లయితే కడిగేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ప్లాట్ఫామ్ని స్టవ్ పెట్టుకునే ప్లాట్ఫామ్ని క్లీన్ చేసుకోవాలి కాబట్టి సో క్లీన్ చేసుకుంటున్నాను. ఓకే, మిల్క్ ప్యాకెట్స్ ఫస్ట్ క్లీన్ చేసేసుకుని ఆ మిల్క్ ప్యాకెట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఏది తెచ్చుకున్నా సరే ఇప్పుడు కూరగాయలు అయినా వెజిటేబుల్స్ అయినా మిల్క్ ప్యాకెట్స్ అయినా ఏది తెచ్చుకున్న బయట నుంచి ఈ కరోనా వల్ల ఇదొక భయం వచ్చింది కాబట్టి ఏది తెచ్చుకున్నా సరే కంపల్సరీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. సో అది కూడా మంచిదే, ఎందుకంటే మనం ఇదివరకు అంత పర్టికులర్గా చేసుకునేవాళ్ళంగా అంత పర్టికులర్గా చేసుకునేవాళ్ళం కాదు కాబట్టి ఇప్పుడైతే కంపల్సరీ చేసుకుంటున్నాము. సో ఇక్కడ వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్ కూడా నేను క్లీన్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి స్టవ్ క్లీన్ చేసుకోవాలి కాబట్టి సో స్టవ్ అనేది క్లీన్ చేసేసుకుంటున్నాను. సో చూసారు కదా స్టవ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. సో ఇలా ఈ స్టవ్ అయితే కంపల్సరీ మనం రోజు క్లీన్ చేసుకోవాల్సిందే. అదే మామూలు స్టీల్ స్టవ్ అయితే చక్కగా హ్యాపీగా ఇవాళ కాకపోతే రేపైనా చేయించుకోవచ్చు అన్న ఇదిలో ఉంటాము. కాకపోతే ఈ స్టవ్ మాత్రం కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ అయినా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి నేను స్టవ్ కడిగేసుకున్నాను. సో స్టవ్ కడిగేసుకున్న తర్వాత టిష్యూతో ఒకసారి మొత్తం అట్లా క్లీన్ చేసేసుకుంటాను అన్నమాట. సో
ఈ వర్క్ కూడా మా మేడే చేసేసింది. నాకు అందుకనే పర్టికులర్గా ఇది కడుక్కోవాలి అనేది ఉండదు. తను 11కి అలా వస్తుంది, వచ్చేసి ఈ పనులన్నీ చేసేస్తుంది అనమాట. సో ఇంక నాకు అంత పర్టికులర్గా చేసుకోవాలి అనేది ఉండదు. ఎప్పుడన్నా ఏదన్నా వంట చేసేటప్పుడు ఏదన్నా పడితే మాత్రం నేను క్లీన్ చేసుకుంటాను, ఎప్పుడు ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటాను. సో అంత ఏమంటారు అంత మెస్సీ మెస్సీగా అయితే పెట్టుకోను. సో స్టవ్ క్లీన్ అయిపోయిన తర్వాత ఆ ప్లాట్ఫామ్ని కూడా ఒకసారి మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నారు. యాక్చువల్గా సాటర్డేనే మొత్తం క్లీన్ చేసింది. సో అయినా సరే నేను కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనం ఏ వంటలు చేసినా ఏ చేసినా సరే అలా ఏమంటారు తాలింపు వేసినప్పుడు అది చింది గోడలుగా అవి పడుతూ ఉంటాయి కాబట్టి అందుకనే ఒకసారి మొత్తం మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను అనమాట. సో కిచెన్లో పని అయిపోతే మనకు అసలు వర్క్ అంతా అయిపోయినట్లు ఉంటుంది కదా. దీన్ని ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు? సపోర్ట్ చేసేలో ఒక లైక్ వేసుకోండి. ఎందుకంటే కిచెన్లో వర్కే ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే కుక్ చేసుకోవడం, మళ్ళీ క్లీన్ చేసుకోవడం, వెజల్స్ క్లీన్ చేసుకోవడం, చాలా తలనొప్పి పని మాత్రం కిచెన్లోనే ఉంటుంది అన్నమాట. మనకి మ్యారేజ్ అవ్వని వరకు అసలు ఏం పని చేస్తున్నారులే మమ్మీ వాళ్ళు అనుకుంటాం. కానీ వన్స్ మ్యారేజ్ అయ్యి మనం సపరేట్గా వచ్చి చేసుకునేటప్పుడు తెలుస్తుంది కిచెన్లో ఎంత వర్క్ ఉంటుందో, బాప్రే అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇది కనుక మీరు ఎంతమంది సపోర్ట్ చేస్తారో ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇప్పుడైతే ప్లాట్ఫామ్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. సో క్లీన్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మమ్మగారి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనకి మమ్మగారికి అది పెట్టి మనకు హాఫ్ అన్ అవర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మమ్మకి ఏదో ఒక ఫుడ్ తినిపించాలి, టిఫిన్ పెట్టాలి యాక్చువల్గా. సో నిన్న నేను బద్దకిచ్చేసి టిఫిన్ చేయలేదు కాబట్టి తనకి ఏదన్నా స్నాక్ పెడదామని చెప్పి నేను ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట ఆఫ్టర్ ఇదంతా క్లీన్ అయిపోయిన తర్వాత. సో చూశారు కదా మొత్తం అయితే చక్కగా అంట్లు కడిగేసుకున్నాను, ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు నా హ్యాండ్స్ అన్నీ క్లీన్గా వాష్ చేసేసుకున్న తర్వాత మమ్మగారికి ఫుడ్ పెట్టేసేయాలి. సో అంటే మన వర్క్ మనమే చేసుకోవాలి కదా. ఎప్పుడైనా సరే ఎప్పుడన్నా మేడ్కి అలవాటు అయితే మనకి ఇదే ప్రాబ్లం. ఒక్కరోజు రాకపోతే అయ్యో రాలేదు వర్క్ అంతా అలాగే ఉందని మనకి బద్ధకం వచ్చేస్తుంది. కాబట్టి మ్యాక్సిమం మేడ్స్ని అవాయిడ్ చేసుకున్నాం. అంటే కొన్ని పనులకి పెట్టుకోవచ్చులే కానీ చేయలేని వాళ్ళు, చేసుకోగలిగిన వాళ్ళు అయితే చేసుకోవటం బెటర్ అంటే నా ఒపీనియన్. నాకంటే ఇప్పుడు చిన్నపిల్ల ఉంది కాబట్టి నేనైతే చేసుకోవడం నాకు కుదరదు కాబట్టి కంపల్సరీ. ఇప్పుడనే కాదు నేను మ్యారేజ్ స్టార్టింగ్ నుంచి నాకు మేడ్ అయితే ఉంది, ఎందుకంటే నాకు పనులు ఎక్కువ రావు కాబట్టి. సో అందుకని చెప్పేసి పెట్టుకున్నాం అనమాట. సో అప్పుడు నేను వర్క్ చేసేదాన్ని కాబట్టి నాకు ఇంట్లో పని చేయడానికి కూడా నాకు టైం ఉండదు కాబట్టి అందుకని చెప్పేసి మేడ్ కంపల్సరీ ఉండేది. ఇప్పుడైతే మళ్ళీ చిన్నపిల్ల కాబట్టి పెట్టుకున్నాం అన్నమాట. సో అది సంగతి క్లీన్ అయిపోయింది, మొత్తం క్లీన్ చేసేసుకుని మమ్మకి ఫుడ్ ప్రిపేర్ చేసేసి ఫుడ్ పెడుతున్నాను. అబ్బాయి అని చక్కగా తింటుందో అనుకుంటున్నారు కదా, అస్సలు ఒక్క ఫస్ట్ 2 స్పూన్స్ మాత్రం హాయిగా పెట్టుకుంటుంది. నెక్స్ట్ 3rd స్పూన్ ఆర్ 4th స్పూన్ నుంచి మనకి చూపిస్తుంది ఇంకా చుక్కలు, తిననే తినదు ఫుడ్. చూడండి నేను అక్కడ వీడియో పెట్టి తినిపిస్తున్నానని చెప్పి దాని వైపు చూసి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది అన్నమాట. సో అది అనమాట. సో అలా ఒక 2-3 స్పూన్స్ అయితే చక్కగా తినేస్తుంది, తర్వాత నుంచి ఇంకా తినదు, తోసేస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా అది చూశారు కదా అలా తోసేస్తుంది. ఎంత బలవంతంగా పెట్టాలంటే, అంటే కిడ్స్ అందరం ఇంతేనా లేకపోతే మమ్మగారు ఇలా చేసిద్దా నాకు అర్థం కాదు, కానీ తిననైతే తినదనమాట. సో ఎట్లాగొట్లా ఫుడ్ అయితే తినిపించేసాను. సో తినిపించేసే లోపు మా హస్బెండ్ ఏం చేస్తున్నారు అంటే పాలు తీసుకొచ్చారు కదా, మిల్క్ని కాస్తున్నారు అన్నమాట. సో నాకు మాత్రం ఒక బెనిఫిట్ ఏంటి అంటే ప్రతి చిన్న పనిలోనూ మా హస్బెండ్ నాకైతే చాలా బాగా హెల్ప్ చేస్తారు. సో అందుకనే నాకు వర్క్ ఇంతవరకు ఉందా, ఇంతవరకు చేశానా అని నాకు అనిపించదు అన్నమాట. సో అదొకటి నాకు చాలా బెనిఫిట్. నెక్స్ట్ వచ్చేసి అయిపోయింది. సో పాలు మా హస్బెండ్ కాసేస్తున్నారు కాబట్టి పెట్టేశారు కాబట్టి నేను ఇంకా మమ్మకి ఆయిల్ పెట్టేస్తున్నాను అన్నమాట. ఈ మనం ఈ స్టేజ్ నుంచే పిల్లలకు కూడా మసాజ్ లాగా చేసి మనం ఆయిల్ పెట్టడం వల్ల వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరిగింది కాబట్టి నేను మమ్మకి ఎప్పుడైనా సరే ఆయిల్ అలా చక్కగా టైం తీసుకుని అలా కొంచెంసేపు మసాజ్ చేస్తూ పెడతాను అన్నమాట. నెక్స్ట్ ఆయిల్ అయిపోయిన తర్వాత
అది హెడ్కి ఆయిల్ పెట్టేసిన తర్వాత ఇంకా బాత్కి రెడీ చేస్తున్నాను. సో బాత్కి రెడీ చేసే ముందు ఇట్లా ఆలివ్ ఆయిల్ ఒళ్ళంతా మసాజ్ చేస్తానన్నమాట. సో దీనికి మమ్ముకి ఏంటి అంటే శనగపిండి ఇలా పెడతారు కదా అవేమీ పడలేదన్నమాట. సో ఆలివ్ ఆయిల్ ఒక్కటి పడింది. సో ఆలివ్ ఆయిల్ లేదంటే బాదం ఆయిల్ ఈ టూ ఆయిల్స్ మాత్రమే మమ్ముకి పండి అన్నమాట. సో అందుకని చెప్పి వాటితో నేను ఇట్లాగా బాత్కి వెళ్ళే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇట్లా ఆయిల్ మసాజ్ చేసేస్తాను. సో ఆయిల్ మసాజ్ చేసేసిన తర్వాత మమ్ముకి బాత్ చేపిచ్చేస్తానన్నమాట. సో అది నాకు ఎక్స్ట్రా పని ఏంటి అంటే ఇవాళ కిచెన్లో వర్కే ఎక్స్ట్రా పని. సో లేదంటే రోజు డైలీ నేను చేసే వర్క్ ఏంటంటే లేగడం, మమ్ముకి తినిపించుకోవడం, మమ్ముగారికి ఆయిల్ మసాజ్ చేసుకోవడం, బాత్ చేపించడం, తనకు ఫుడ్ పెట్టుకోవడం, నాకు ఇదే డైలీ వర్క్ ఉంటుందన్నమాట. సండేస్ అయితే మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి ప్రతి దాంట్లో నాకు హెల్ప్ ఉంటుంది. సో ఇట్లాగా ఆయిల్ మసాజ్ అయిపోయిన తర్వాత ఇంకా బాత్ చేపిచ్చేసాను. సో బాత్ అయిపోయిన తర్వాత మమ్మల్ని రెడీ చేపిచ్చేసేసుకుని దానికి చక్కగా కాసేపు ఇంకా బాత్ అయిపోయిన తర్వాత ఇంకాసేపు ఆడుకుంటుంది అన్నమాట. ఒక 15 to 20 minutes లేదా హాఫ్ అన్ అవర్ లేదా 1 hour ఇక తన ఇష్టం అన్నమాట. ఆడుకుని ఇంకా కాసేపు ఆగి బొజ్జి ఉంటుంది, ఒక నాప్ వేస్తుంది అన్నమాట. అలా ఒక హాఫ్ అన్ అవర్ నాప్ వేస్తుంది. సో చూసారు కదా, అసలు ఫుడ్ పెట్టేటప్పుడు కానీ బాత్ చేపిచ్చేటప్పుడు కానీ ఎంత ఇబ్బంది పడాలంటే ఒక్క చోట ఉండదు, కదులుతానే ఉంటుంది, నా తిప్పలు పడాలన్నమాట ఆమెను రెడీ చేయడానికి. సో ఇక్కడ వచ్చేసి మమ్మగారికి నేను క్రీమ్ వచ్చేసి మమాయత్ యూజ్ చేస్తున్నాను. మమాయత్ క్రీమ్ అయితే చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది అన్నమాట రాసినప్పుడు. సో అందుకని చెప్పి నేను ఫస్ట్ సెబామేడ్ వాడేదాన్ని క్రీము. సో ఆ క్రీమ్ తనకి పడలేదు. సో అందుకని చెప్పేసి మమాయత్ ప్రోడక్ట్స్కి చేంజ్ అయ్యాను. సో మమాయత్ ప్రోడక్ట్స్ చేంజ్ అయిన తర్వాత మాత్రం మమ్మకి చక్కగా పండి ఆ క్రీమ్ స్మెల్ కూడా చాలా, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఎవరైనా కిట్స్ ఉంటే మమాయత్ ప్రోడక్ట్స్ యూజ్ చేయండి, ఎందుకంటే అవి ఇండియన్ ప్రోడక్ట్స్ కాబట్టి సేఫెస్ట్ అండ్ చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి. సో అదనమాట, ఇంకా మమ్మకి బాత్ చేపిచ్చేసి మమ్మగారిని రెడీ చేసేస్తున్నాను. సో తన్ని రెడీ చేసేసి చక్కగా టీవీలో ఏమంటారు ఆ యూట్యూబ్లో కానీ ఆ టీవీలో కానీ చక్కగా మ్యాక్సిమం నేను ఫోన్ అయితే పెట్టను, టీవీలోనే పెడతాను. సో టీవీలో రైమ్స్ కానీ సాంగ్స్ కానీ పెడితే ఇంకా కాసేపు అవి చూసిద్ది పడుకుని, లేదు అంటే ఆ ఇంట ఆడుకుంటూ ఉంటుందన్నమాట. సో మ్యాక్సిమం పిల్లలకి ఫోన్ అనేది అవాయిడ్ చేయటమే మనకి మంచిది. ఇప్పుడు ఏంటంటే చాలా వరకు అడిక్ట్ అయిపోతున్నారు, వాళ్ళ ముందు మనం ఫోన్ యూజ్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా అదే అలవాటు అవుతుంది కదా. సో అందుకనే నేను ఇచ్చే ఒక చిన్న సజెషన్ ఏంటి అంటే మ్యాక్సిమం చిల్డ్రన్కి ఫోన్ అనేది అవాయిడ్ చేయడానికే చూడండి. వాళ్ళు లేనప్పుడు లేదా వాళ్ళు పడుకున్నప్పుడు మీకు కావాలంటే ఫోన్ చూసుకోండి అంతేగాని, వాళ్ళ ముందు మనం ఫోన్ చూసుకుని వాళ్ళ ముందు మనం చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా అదే అలవాటు అయిపోద్ది. సో అందుకని చెప్పి ఇక్కడ నేను మా హస్బెండ్ అయితే మేము మమ్మగారితో ఆడుకుంటానే ఉంటాము, లేదంటే టీవీ చూసుకుంటాం, తప్పిస్తే మమ్ము ఉన్నప్పుడు మాత్రం మ్యాక్సిమం ఫోన్ అవాయిడ్ చేస్తాం. ఎప్పుడన్నా కంపల్సరీ అయితే చూస్తాం, తప్పిస్తే తనున్నప్పుడైతే ఫోన్ అవాయిడ్ చేస్తాం అన్నమాట. సో చూసారు కదా, అక్కడ రెడీ అయిపోయి చక్కగా వాళ్ళ డాడీ ఆఫీస్కి రెడీ అయిపోతున్నారు. ఇవాళ సండే అయినా సరే తనకి ఒక చిన్న వర్క్ ఉందంట, సో అందుకనే రెడీ అవుతున్నారు. ఎక్కడికో వెళ్ళిపోతున్నారని ఇంకా వాళ్ళ డాడీ వెనకాలే తిరుగుతుంది అన్నమాట. సో అదనమాట, మా అమ్మను అయితే రెడీ చేసేసుకున్నా, నా వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి, మేము టిఫిన్లు కూడా చేసేసాము. సో ఆ క్లిప్ నేను షూట్ చేయటం మర్చిపోయాను. చూసారు కదా హాయిగా కొడుకుని ఎలా ఉంది. నా వీడియో నచ్చిందా? మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం వ్లాగ్ తీస్తున్నాను. సో ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను చేసే పనిలో తీసాను, తప్పిస్తే నేను మళ్ళీ ఏమంటారు వీడియో కోసం చేసింది ఏమీ కాదు. సో మా మేడ్ రాకపోతే నేను చేసే పనులు అవి. సో ఐ మీన్ అంట్లు కడుక్కోవడం, ఇల్లు ఉంచుకోవడం ఇవే చేస్తాను, బట్టలు అయితే నేను ఉతుకును. సో రేపు తను వచ్చి తను చేసుకుంటుంది మిగిలినవి. సో అంట్లంటే తప్పదు కదా, మనం చేసుకోవాలి కాబట్టి నేను కడిగేసుకుని. సో నెక్స్ట్ వచ్చేసి మా పాపతో పని, మా పాపకు బాత్ చేపియటం, ఫుడ్ పెట్టడం, ఇవన్నీ నాకు డైలీ ఉండే పనులే. సో ఎక్స్ట్రా పనులు ఏంటంటే ఈ అంట్లు కడుక్కోవడం, ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకోవడం, మా గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవడం, ఇవన్నీ నాకు ఎక్స్ట్రా పనులు. సో
మా మేడి వాళ్ళ లీవ్ కాబట్టి నేను ఆ పనులన్నీ చేసుకున్నాను. సో అవి మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. సో నా లాగ్ ఎలా ఉంటుంది అని చెప్పి మార్నింగ్ లాగ్ అయితే నేను తీశాను, అది కూడా హాఫ్ నుంచే తీశాను. సో ఫస్ట్ నుంచి తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు, సో హాఫ్ నుంచి తీశాను. నెక్స్ట్ టైం నేను మార్నింగ్ నేను ఐ మీన్ ఒక లెగ్సిన్ దగ్గర నుంచి ఏం చేస్తాను అనేది ఈసారి లాగ్లో షేర్ చేసుకుంటాను. సో ఈ లాగ్ ఎలా ఉంది అనేది మీరు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నమంటే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కాబట్టి దాన్ని హిట్ చేయండి. సో హిట్ చేయడం వల్ల నేను ఇలా ఏ వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి నా ఛానల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. సో మరిన్ని మంచి వీడియోస్ మంచి అప్డేట్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అట్లా టేక్ కేర్, బాయ్.